చేతికి దేవుని ఉంగరాలు పెట్టుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి. కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే, మరో కొంతమంది జాతక ప్రకారం రకరకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం భక్తితో దేవుని ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్లకు అద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రతిమ ఉన్న ఉంగరాన్ని ధరించడంలో కొన్ని పద్ధతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు. ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి. ఎందుకంటే మన శరీరం, చేతి, వేళ్ల, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. ఉంగరాలను కళ్లకు అద్దుకునేటప్పుడు చేతిని ముడిచి కళ్లకు అద్దుకోవాలి. ఇక మహిళలు అయితే ఇబ్బంది రోజుల్లో దేవుడి ఉంగరాలను ధరించరాదు. అలాగే భోజనం చేసేటప్పుడు ఉంగరానికి ఎంగిలి అంటకూడదు. ఇక ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగలకూడదు. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ఉంగరాలను, దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలి. లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. లోకా సమస్త సుఖినోభవంతు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ SHL Creatives. Thank you for watching. Don't forget to like, share, comment, and subscribe with lots of love.